రామ్ చరణ్ మొదటి సినిమాతోనే నేషనల్ ఇష్యూ చేస్తున్నాడు. రామ్ చరణ్ మొదటి సినిమాతోనే నేషనల్ ఇష్యూల మీద తీసుకున్నాడు. ఇది పెద్ద ప్రాబ్లంగా మారింది. నార్త్ ఇండియన్ పీపుల్ రామ్ చరణ్ని తిడుతున్నారు. ఎందుకో తెలుసా? రామ్ చరణ్ ఈరోజు తను ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ మూవీ అనౌన్స్ చేశాడు. దీంట్లో నిఖిల్ సిద్ధార్థ హీరోగా చేస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. బట్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఈరోజు వీర సర్కార్ బర్త్డేకి అనౌన్స్ చేశారు. అక్కడే మొత్తం ఇష్యూ మొత్తం మొదలైంది. తను వచ్చేసి బ్రిటిష్ ఇండియాలో పొలిటీషియన్. తనకి ఇండియాకి రెవల్యూషన్కి ఏం సంబంధం అంటూ ఆర్సీ మీద అయితే కామెంట్ చేస్తున్నారు నార్త్ ఇండియా పీపుల్స్. ఇది తన బర్త్డేకి అనౌన్స్ చేశారు, బట్ ఈ మూవీ ఇండియన్ హోమ్ అనే బుక్ను బేస్ చేసుకొని చేస్తున్నారని చెప్పి కింద కామెంట్స్లో ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. సో రామ్ చరణ్ చేస్తున్న మొదటి సినిమాతోనే పెద్ద నేషనల్ ఇష్యూ అయితే మొదలుపెట్టాడని అయితే చెప్తున్నారు. అండ్ ఇది ఎంతవరకు వెళ్తుంది? రామ్ చరణ్ చేస్తున్న మొదటి సినిమాతోనే నేషనల్ ఇష్యూగా అయితే మారిందని అయితే చెప్పుకోవచ్చు. తను ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఇంకెంతవరకు ముందుకు వెళ్తుందో అండ్ ఇంకెన్ని గొడవలు క్రియేట్ చేస్తుంది అనేది అయితే మనమైతే ఇంకా ఊహించలేమన్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది బ్రిటిష్ అంటే మన బీజేపీకి పార్టీకి బేస్ చేసుకొని చేస్తున్నారా లేకుంటే కాంగ్రెస్ ఫోర్సెస్ చేస్తున్నారని అయితే మనకైతే తెలీదు, చూడాలి.